హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A కి సంబంధించిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్ నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే, మరి ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ √3x² +10x -8 √3 = 0. మరి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా చూడండి. సో x = -b + or -√b² -4ac / 2a అన్నమాట. మరి ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే 10, సి అంటే కాన్స్టెంట్, మిగిలిందంతా -8 √3. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, సరే, మరి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈస్ √3 x² + 10x - 8 √3 = 0. ఇప్పుడు దీన్ని ax² + bx + cతో కంపేర్ చేస్తున్నా. కంపేరింగ్ the above equation with ax² + bx + c = 0, we get అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ √3 అన్నమాట. a = √3, అలానే b = 10, అలానే c = -8 √3. మరి ఇప్పుడు ఇంకా మనం ఫార్ములాని అప్లై చేద్దాం. దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ ఏంటి ఫార్ములా? x = -b + or √b² - 4ac / 2a. మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో x = -b = -10 +or √b² = 10² -4 × a = √3, c = -8 √3. ఓకే, సో దట్ ఈస్ √3. ఓకే, సో x = ఇక్కడ -10 అలానే ఉంటుంది, +or √10² 100 అవుతుంది. ఇక్కడ -± అవుతుంది, 4 × 8 = 32. 32 × 3, ఎందుకు 3 అవుతుంది? √3 × √3 ఏమవుతుంది? √3² అవుతుంది అనమాట. అప్పుడు 3 అనమాట. సో 96. 32 × 3 ఎంత? 96. కాబట్టి 4 × 8 = 32. 32 × 3 అనమాట. 3 × 2 = 6, 3 × 3 = 9. సో కాబట్టి +96 / 2√3, అది అలానే రాస్తున్నా. √100 + 96 = 196. దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 12² = 144, 13² = 169, 14² = 196. కాబట్టి సో x = -10 + or √196 / 2√3 అన్నమాట. సో x = -10 + or -, కాబట్టి 196, దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్, 14/2√3 అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ప్లస్ ఒక కేస్ తీసుకుందాం, మైనస్ ఒక కేస్ తీసుకుందాం. దట్ ఈస్ x = -10 + 14 / 2√3 అన్నమాట. నెక్స్ట్ మైనస్ కేస్ తీసుకోండి. -10, ఈ మైనస్ రెండింటికి ఒకటి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లో ఒకటి, ప్లస్ ఒకటి మైనస్ తీసుకుంటాం. ఇప్పుడు -14 అన్నమాట, /2√3. ఓకే, సో x = -14
టెన్ ప్లస్ ఫోర్టీన్ అంటే ప్లస్ ఫోర్ డివైడెడ్ బై టూ రూట్ త్రీ. ఇక్కడ టూ వన్స్ టూ, టూ టైమ్స్ క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ బై రూట్ త్రీ. మరి ఇక్కడ చూద్దాం, మైనస్ టెన్, మైనస్ ఫోర్టీన్, మైనస్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై టూ ఇంటూ రూట్ త్రీ, టూ వన్స్ టూ, టూ టైమ్స్, కాబట్టి సో మైనస్ ట్వెల్వ్ బై రూట్ త్రీ అన్నమాట. ఓకే, దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి. సో దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలానే రాస్తున్నా టూ బై రూట్ త్రీ, మైనస్ అలానే రాస్తున్నా ట్వెల్వ్ని ఫోర్ ఇంటూ త్రీ రాయొచ్చు డివైడెడ్ బై రూట్ త్రీ. ఇక్కడ త్రీని రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ రాయొచ్చు, అగైన్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అయిపోతుంది. మైనస్ ఫోర్ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ, మళ్ళీ రూట్ త్రీ హోల్ స్క్వేరే అనమాట, డివైడెడ్ బై రూట్ త్రీ, రెండు క్యాన్సిల్. సో దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ బై రూట్ త్రీ కామా మైనస్ ఫోర్ రూట్ త్రీ. ఓకే, సో ఇది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, రూట్స్ని కనుక్కోమంటున్నాడు. సిక్స్ రూట్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ త్రీ రూట్ ఫైవ్. ఓకే, సిక్స్ ఇంటూ రూట్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఓకే, సరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా రూట్స్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములాని ఉపయోగించండి. ఓకే, రూట్స్ వచ్చినా రాకపోయినా ఈ ఫార్ములాని ఖచ్చితంగా ఉపయోగించండి. ఓకే, సరే. సో ఇప్పుడు ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనమాట, సిక్స్ రూట్ ఫైవ్. బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ నైన్. సి అంటే కాన్స్టెంట్ అనమాట, మైనస్ త్రీ రూట్ ఫైవ్. ఓకే, ఇప్పుడు ఫార్ములాని అప్లై చేస్తున్నా. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ నైన్ ప్లస్ నైన్ అవుతుంది. ఓకేనా, సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. బి అంటే మైనస్ నైన్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ అంటే సిక్స్ రూట్ ఫైవ్ ఇంటూ సి అంటే, సి అంటే మైనస్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ డివైడెడ్ బై టూ ఏ. టూ ఇంటూ ఏ అంటే సిక్స్ రూట్ ఫైవ్. ఓకే, మరి ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ మైనస్ ప్లస్ నైన్ అవుతుంది. ఇంకా ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మైనస్ నైన్ హోల్ స్క్వేర్, మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అవుతుంది ఎయిటీ వన్, మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ, ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ ఎయిటీ, సెవెంటీ టూ, సెవెంటీ టూ ఇక్కడ రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి సెవెంటీ టూ ఇంటూ ఫైవ్, ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఒకటి థర్టీ సిక్స్. సో త్రీ సిక్స్టీ అనమాట, డివైడెడ్ బై టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్ రూట్ ఫైవ్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సెవెంటీ టూ, రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఫైవ్ ఉంటుంది. ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ అనమాట త్రీ సిక్స్టీ. ఓకే, ఇప్పుడు త్రీ సిక్స్టీ ఒక ఎయిటీ వన్, ఫోర్ ఫార్టీ వన్, త్రీ సిక్స్టీ ఒక ఎయిటీ వన్ అనమాట. సో ఫోర్ ఫార్టీ వన్, సో దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వన్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఇంటూ రూట్ ఫైవ్. ఓకే, ఇప్పుడు లెవెన్ స్క్వేర్ అంటే వన్ ట్వంటీ వన్, ట్వంటీ వన్ స్క్వేర్ అంటే ఫోర్ ఫార్టీ వన్, కాబట్టి గుర్తుంచుకోండి రూట్ ఫోర్ ఫార్టీ వన్ ఎంత, ట్వంటీ వన్ స్క్వేర్ అనమాట. కాబట్టి అప్పుడు ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ రాస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ ట్వంటీ వన్ మిగులుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ప్లస్ ఆర్ మైనస్ ట్వంటీ వన్ డివైడెడ్ బై ట్వెల్వ్ రూట్ ఫైవ్. ఓకే, ఇప్పుడు మనం ప్లస్ ఒక కేసు మైనస్ ఒక కేసు తీసుకుందాం. సో దట్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ప్లస్ ట్వంటీ వన్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఇంటూ రూట్ ఫైవ్. సో అదేవిధంగా మైనస్ తీసుకుందాం, మైనస్ కేస్ అంటే నైన్ అలానే ఉంటుంది, నైన్ మైనస్ ట్వంటీ వన్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఇంటూ రూట్ ఫైవ్. ఓకేనా, మరి ఇక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
థర్టీ 21 ఒక 9 30/12 √5. నెక్స్ట్ 9 − 21, సో ఇక్కడ మీకు 12 అవుతుంది. −12 / 12 √5, సో 2 క్యాన్సిల్. సో మళ్ళీ ఇక్కడ 6 6 2 12, 6 5 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ 5ని మనం √5 × √5 రాసుకోవచ్చు. √5 ఆల్రెడీ ఉంది, సో 2 √5 √5 క్యాన్సిల్. సో −1/√5 అనమాట. సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √5 / 2, అలానే −1/√5. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ ఇదే అనమాట. Therefore, the roots are √5/2, −1/√5. Okay, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి. బాయ్.